నమస్తే నేను అంకిత ఏపీలో సిఆర్డిఏ చైర్మన్గా ఇద్దరు పేర్లను అయితే అనుకుంటున్నారు వారిద్దరిలో ఎవరిని నియమించాలి అనుకుంటున్నారు అసలు ఆయన ఎవరు అలాగే ఏపీలో చూసుకున్నట్లయితే నామినేటెడ్ పోస్టులు కూడా పడుతున్నాయి అనేసి అంటున్నారు ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇప్పుడే అమలు చేస్తారా లేకపోతే ఇంకా టైం ఉందా అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో ఇప్పుడు ఏపీలో ఇద్దరు వ్యక్తుల్లో ఎవరిని ఎంచుకుంటారు నామినేటెడ్ పోస్ట్లు కూడా జారీ చేస్తారు అనేసి అన్నారు అవి ఎప్పుడు సో దీని గురించి గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతుంది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు జూన్ పన్నెండో తారీఖున ఆ తర్వాత నుంచి నెక్స్ట్ నామినేటెడ్ పోస్టులే అనేటువంటిది ఒక ప్రచారం జరిగింది ముందు అధికారులను బదిలీ చేస్తారు ఆ తర్వాత నామినేటెడ్ పోస్టులు అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి అనుకున్నారు కానీ అవి వాయిదా పడుతూ వస్తుంది చాలా కాలం నుంచి రేపో ఎల్లుండో లేదా నెక్స్ట్ వీక్ ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు దీని మీద మనం ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తున్నాము ప్లస్ పరిశీలనలో ఉన్నటువంటి పేర్లను కూడా మనం చెప్తూ వస్తున్నాం ఈ మధ్యకాలంలో మనం చెప్పినటువంటి పేర్లన్నిటినీ కూడా గుర్తుపెట్టుకొని ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మొత్తం పేర్లని రాసుకొని ఈ పది మందికి నామినేటెడ్ పోస్టులు వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం రోజుకు ఒకటి రెండు వీడియోలు చేస్తాం కదా వాటన్నిటిని అన్నింటిని సమ్అప్ చేసి వాళ్ళు ఒకటి విడుదల చేశారు సో దీంతో నామినేటెడ్ పోస్టులు ఎవరెవరికి ఏ పదవి వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద ఒక చర్చ అయితే జరుగుతుంది చాలామంది మనం వీడియోలు చేసినప్పుడు కూడా ఎందుకు సార్ రోజు ఇదే చెప్తుంటారు రోజు చెప్తూ ఇప్పుడు కాదు నెక్స్ట్ వీక్ అని చెప్తూ ఉంటారు అని చెప్పి కామెంట్లు కూడా ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పెద్ద చర్చ ఏంటంటే ఇదే ఓకే మరి డైలీ డే టు డే అప్డేట్ అయితే ఇవ్వాలి కదా మనం డే టు డే అప్డేట్ ఖచ్చితంగా మన అభిమానులకి మనల్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి చెప్పాలి కదా చెప్పకపోతే వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటారు కదా సో కాబట్టి మనం మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి పాస్ ఆన్ చేయటం మన అభిమానులకి మన ఫాలోయర్స్కి మన ధర్మం సో అందుకే అప్డేట్ ఇస్తున్నాం సో ఇప్పుడు సిఆర్డిఏ చైర్మన్ వరకు ఏంది తిరుమల తిరుపతి దేవస్థానం గురించి లేకపోతే ఏపీఐఏసీ గురించి లేదంటే పౌర సరఫరా శాఖ చైర్మన్ గురించి ఇట్టా రకరకాలుగా మనకున్నటువంటి సమాచారాన్ని మనం చేరవేశాం ఇప్పుడు సిఆర్డిఏ చైర్మన్ అనేది ఎవరికి ఇస్తారు సిఆర్డిఏ చైర్మన్ అనేది చాలా కీలకమైనటువంటి పోస్ట్ ఎందుకంటే అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుంది అక్కడ సిఆర్డిఏ ఒప్పందాలు ఉన్నాయి అంతకుముందు సింగపూర్ కన్సాడియం తోటి ఒప్పందాలు చేసుకున్నారు ఆ ఒప్పందాల ప్రకారమే అక్కడ అమరావతి నిర్మాణం జరగాలి అనేటువంటి ఒక అభిప్రాయం భూములు ఇచ్చినటువంటి రైతుల్లో ఉంది అలాగే ప్రభుత్వంలో కూడా అలాంటి ఆలోచన ఉంది పైగా ఫండ్ రాబట్టడం ఇవన్నీ కూడా సిఆర్డిఏ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి ప్రభుత్వ నిర్ణయం అయినప్పటికీ కూడా త్రూ సిఆర్డిఏనే నడుస్తూ ఉంటుంది ఇప్పుడు నలభై వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ ఇస్తానని చెప్పి ప్రాథమికంగా అంగీకరించింది అక్కడ వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు వచ్చిన తర్వాత అంతకుముందు కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది మళ్ళీ రాబోయేటువంటి రోజుల్లో భారీగా వి విరాళాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది బౌద్ధుల గురువు ఆయన కూడా సహాయం చేస్తారు అని చెప్పి కూడా తెలుస్తుంది సో మొత్తం మీద కొన్ని లక్షల కోట్ల రూపాయల పనులు అక్కడ జరిగేటువంటి అవకాశం ఉంది ఆల్రెడీ ఇప్పుడు ముప్పై ఆరు దాదాపు కోట్లతోటి అక్కడ మొత్తం ముళ్ళ పదాలను తీసేస్తూ ఉన్నారు తీసేసి ఒక షేప్ తీసుకొచ్చారు ఈ రెండు నెలల్లోనే మొత్తం అమరావతి రాజధానికి సంబంధించి జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు అంటే జంగిల్లాగా ఉంది మొన్నటి వరకు ఆ జంగిల్ క్లియరెన్స్ చేయడానికి ముప్పై ఆరు కోట్లు సుమారుగా అవుతుందని చెప్పేసి అంచనా వేశారు రాత్రింబగుళ్ళు అక్కడ వర్క్ జరుగుతుంది ఒక క్లి క్లారిటీ వచ్చింది సో సర్వేగంగా అమరావతి రాజధాని నిర్మాణం పనులు జరుగుతున్నాయి కాబట్టి సిఆర్డిఏ చైర్మన్ అనేది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ అది సో అంత ఇంపార్టెంట్ పోస్ట్కి ఎవరిని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది ఇద్దరు పేర్లు పరిశీలిస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది ఒకటి ఆల్పాటి రాజా మాజీ మంత్రి ఆయన తినాలి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆయన ప్రయత్నం చేశారు కానీ అక్కడ జనసేనకి నాదేళ్ల మనోహర్కి ఇవ్వాల్సి వచ్చింది దాంతో ఆయన సీటు త్యాగం చేశాడు అనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో ఉంది మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన సుదీర్ఘంగా పనిచేశారు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ కంటిన్యూ అవుతూ వస్తూ ఉన్నారు సీనియర్ పొలిటీషియన్ కూడా ఆయన సో ఆయనకి సిఆర్డీఏ చైర్మన్ ఇస్తారు అనేటువంటి ఒక ప్రచారం ఉంది అలాగే ఒకవేళ ఈవెన్ ఈయనకి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటే దూలిపాల నరేందర్ దూలిపాల నరేందరు పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన యాక్చువల్గా సీనియర్ పొలిటీషియన్ క్యాబినెట్లో స్థానం వస్తుందని చెప్పి భావించారు ఆయన అభిమానులు కానీ ఆయన కానీ అందరూ భావించారు ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం ఉంది పొన్నూరులో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే ఓడిపోయింది ఒకే ఒకసారి మొత్తం గెలుచుకుంటూ వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కూడా సో కాబట్టి అంత పట్టున్నటువంటి నియోజకవర్గంగా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీని నిలబెట్టాడు దూలిపాల ఫ్యామిలీ దూలిపాల నరేంద్ర ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు సో అతనికి క్యాబినెట్లో స్థానం వస్తుందని చెప్పేసి అనుకున్నారు కానీ సామాజిక ఈక్వేషన్ల దృష్ట్యా ఆయనకి క్యాబినెట్లో అవకాశం లేకుండా పోయింది దాంతో ఆయనకి సిఆర్డిఏ చైర్మన్ ఇచ్చి గౌరవించాలి అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది అందుకే ఆయన పేర్లను కూడా పరిశీలిస్తున్నారు ఒకవేళ అది కాకపోతే చీప్గా ఆయనకి చేసి అంటే క్యాబినెట్ హోదా ఏదో ఒకటి కల్పించాలి క్యాబినెట్ హోదా అయితే కల్పించాలి క్యాబినెట్ హోదా ఇవ్వాలంటే సిఆర్డిఏకి సంబంధించి అందులో గుంటూరు జిల్లానే కాబట్టి ఆయనకిస్తే బాగుంటుంది అనేది కొంతమంది అభిప్రాయపడుతుంది మొత్తం మీద అటు దూలిపల నరేంద్ర లేదంటే ఆలపాటి రాజా వీళ్ళిద్దరిలో ఒకళ్ళు సిఆర్డిఏ చైర్మన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది ఇక మిగిలినటువంటి చైర్మన్ పోస్ట్ను కనుక చూసినట్టయితే కనుక ఇవన్నీ కూడా పరిశీలనలో ఉండేటువంటి ఇవి ఓకే సో తిరుమల తిరుపతి దేవస్థానం అనేది రోజు చెప్పుకుంటూనే ఉన్నాం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అనేకమైనటువంటి పేర్లు వినిపించాయి ఇప్పుడు తాజాగా ఒక రిటైర్డ్ జడ్జి దగ్గరకు వచ్చి ఆగిపోయింది మరి తర్వాత ఏం జరుగుతుందో తెలియదు ఇక మహిళా కమిషన్ చైర్పర్సన్ కింద చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆయన సతీమణి సుధారెడ్డి ఆమెకి ఇవ్వాలనేటువంటి పరిశీలన చేస్తున్నారు అనేది అంటే ఈ నామినేటెడ్ పోస్టులను కూడా నీకు ప్రాంతాల సమతుల్యత సామాజిక స సమతుల్యత వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే చేస్తారు చంద్రబాబు నాయుడు సో కాబట్టి ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్గా మనం ఆల్రెడీ చెప్తున్నాం ఆల్రెడీ గత కొన్ని రోజుల నుంచి చెప్తున్నాం మాజీ మంత్రి దేవినేని ఉమాహేశ్వరకి ఇచ్చేటువంటి అవకాశం ఉందని అలాగే ఏపీఐఏసి ఏపీఐఏసీ ఏంటంటే సురేష్ కోనేరు సురేష్కి లేదంటే ఇప్పుడు తాజాగా ఇంకో పేరు వినిపిస్తుంది ఏపీఐసి ప్రవీణ్ కుమార్ రెడ్డి కడప జిల్లాకు సంబంధించినటువంటి అతని పేరు వినిపిస్తుంది అలాగే ఫుడ్ కమిషన్ చైర్మన్గా ఫుడ్ కమిషన్ చైర్మన్ అంటే అంతకుముందు ప్రతాప్ రెడ్డి కోట వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన హడావుడి చేసేవాళ్ళు ఫుడ్ కమిషన్ చైర్మన్గా ఈసారి పట్టాభికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది పట్టాభి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా అతను రెండు వేల పంతొమ్మిది నుంచి ఏ విధంగా పనిచేసినా అందరికీ తెలుసు కాబట్టి అతనికి ఫుడ్ ఫుడ్ కమిషన్ చైర్మన్గా ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి ఇంకా ఎస్సీ కమిషన్ చైర్మన్గా మాజీ మంత్రి పీతల సుజాతకి ఇచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు ఎస్టీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా కిడారి శ్రావణ్ కుమార్ పాడారు ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు ఇంకా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇందాక మనం చెప్పినటువంటి రెండు పేర్లను పరిశీలిస్తూ ఉన్నారు ఇవి కాకుండా అనేకమైనటువంటి కార్పొరేషన్ పదవులు ఉన్నాయి వాటికి కూడా పరిశీలిస్తూ ఉన్నారు అన్నిటికీ సామాజిక ఈక్వేషన్లు ప్రాంతీయ ఈక్వేషన్లు తీసుకొని మళ్ళీ జిల్లాల ఈక్వేషన్లు ఇవన్నీ తీసుకొని వాళ్ళల్లో ప్రజాదరణ ఉన్నటువంటి నాయకులు ఎవరు పార్టీకి ఉపయోగపడేటువంటి వాళ్ళు ఎవరు అనేది గమనించి అప్పుడు ఈ పదవుల్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పటికిప్పుడైతే అనౌన్స్ చేసే పరిస్థితి కనుక చాలా వరకు పదహారో తారీఖు వస్తుందని చెప్పి కొంతమంది ఇట్లా రకరకాల ప్రచారం చేశారు ఈ నెలాఖరికి వస్తే తొందరగా వచ్చినట్లు లెక్కేసుకోవాలి మనం అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా దాన్ని కొంచెం టైం తీసుకుంటారు ఎక్కువగా టైం తీసుకొని పర్ఫెక్ట్ ఎంపిక ఉండాలనుకుంటారు దాన్ని కొంతమంది నాన్స్ ధోరణి అని అంటుంటారు నానుస్తున్నారు అని అని సో ఎనీహో ఇప్పుడు మూడు నెలలు అయింది కాబట్టి ఇది కొంచెం లాంగ్ పీరియడే సీనియర్టీ ఉన్నటువంటి సీఎంకి ఇది లాంగ్ పీరియడ్ అనుకోవాలి ఇప్పుడు ఎవరైనా ఫ్రెష్ సీఎం అయితే వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు బట్ ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి ఇప్పటికే డిలే అయిపోయింది కనీసం ఈ నెలాఖరికన్నా ఇస్తే కనుక కొంత తొందరగా ఇచ్చినట్టు భావించాల్సి ఉంటుంది బట్ ఈ నెలాఖరికైనా ఇస్తారా అని అంటే అది కూడా గ్యారంటీ చెప్పలేము అని చెప్పి చెబుతున్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు సో కాబట్టి త్వరలో అని చెప్పి ఆయన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పారు త్వరలో అంటే మరి నెలాఖరికా నేత ఉచిత నెలాఖరిక అనేది చూడాలి